వైశాఖ పురాణం ఇరవై ఏడు ఇరవై ఏడవ అధ్యాయము వాల్మీకి జన్మ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్పనారంభించను శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదములు చెప్పుచు ఇట్లనియే తమ ఎదురుగానున్న మర్రి చెట్టు కూలుట దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి శంకుడను ఆ దివ్య పురుషుని చూచి ఓయి నీ వివరవు నీ కిట్టి దశయేల వచ్చినది విముక్తి ఏల కలిగినది నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుమని అడిగెను శంకుడిట్లడుగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించెను ఆర్య నేను ప్రయాగక్షేత్రమున నుండు బ్రాహ్మణుడను కుసీదుడను ముని యొక్క పుత్రుడను మాటకారిని రూపయవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను చాలామంది పుత్రులు అహంకారము కలవాడను నా పేరు రోచనుడు ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట శయనము పడుకొనుట స్త్రీముఖము నిద్రాజుదము పనికిమాలిన ప్రసంగములను చేయుట వడ్డీ వ్యాపారము చేయుట నిత్య కృత్యములు జనుల ఆక్షేపింతురని సంధ్యావందనాధికమును చేసినట్లు నటించడివాడను మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదుల ఎందు శ్రద్ధ లేదు ఇట్లు కొంతకాలము గడచెను ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వాణిని వివరించుచుండెను స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరును కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని తలపాగా మున్నగు వాణితో విలాసవేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించి తిని నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను నేను ఒక వస్త్రమును లాగుచు మరొకరిని నిందించుచు వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని మరణించితిని మిక్కిలి వేడిగనున్న నీటిలోనూ సీసముతోను నిండియున్న నరకములో చిరకాలం కాలకూట సాన్నిధ్యమున నుండి ఎనుభది నాలుగు లక్షల జీవరాశుల ఎందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని దైవిక నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకుని శాప విమక్తుడనై దివ్య రూపము నందితిని నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు నేను మీకిప్పుడును ఏ విధముగను సాయపడలేదు అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందురు కదా స్వామి సజ్జనులు దయావంతులనగు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక కల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయునని ఆ దివ్య పురుషుడు శంఖముని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను తన పవిత్రమైన చేతితో వాణిని సృశించి వాణిని మరింత పవిత్రుని గావించెను ధ్యాన స్థిమితుడై కొంతకాలం ఉండి దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను ఓయీ వైశాఖ మాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీయూ పోయినవి నీవు దశార్ణ దేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మించువు వేదశాస్త్రదులను చక్కగా చదివియుందువు పాపమును కలిగించు దారేషణ ధనేషన పుత్రేషణలను విడిచి సత్కార్యముల ఎందిష్టము కలవాడై విష్ణు ప్రియములగు వైశాఖ ధర్మములన్నిటినీ పెక్కుమార్లు చేయగలవు సుఖదుఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురు భక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమగు శ్రీహరి పదమును చేరగలవు నాయన భయపడుకుము నీకు నా అనుగ్రహమున శుభము కలగగలదు గాని భయమున గాని కోపము వలన గాని ద్వేష వలన గాని స్నేహము వల గాని శ్రీహరి నశించును శ్రీహరినామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరు దురుసుమ ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రయులై జితక్రోధులై శ్రీహరినామమునుచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతనవలే స్థానమును చేరుదురు సజ్జన సహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలయును శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తి నందుదురు ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు అధిక ధనమును రూపయవ్వనములను కోరడు శ్రీహరిని ఒక మారు సర్వోత్తమ మగు వైకుంఠ ప్రాప్తినిచ్చును అట్టి భక్త సులభుని దయాలువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడు నగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటినీ యథాశక్తిగా నాచరింపుము జగన్నాథుడగు శ్రీహరి సంతశించి నీకు శుభముల నిచ్చును అని శంకుడు దివ్య ఉద్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతకుని చూచి ఆశ్చర్యపడి మరల శంకునితో నిట్లనెను శంఖమహాముని స్వభావము గల నీచేననుగ్రహింపబడి ధన్యుడ నైతిని నాకు గల దుర్జన్మలు నశించినవి నీ అనుగ్రహమున గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞనంది స్వర్గమునకు పోయెను కిరాతుడును శంఖమునికి వలయునుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేశను పరిశుద్ధుడ కిరాతునకు తారకమగు రామాయణు రెండక్షరముల మంత్రమును ఉపదేశించెను నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటెను నుత్తమము అట్టి భగవన్ నామములన్నిటి కంటే సహస్రనామములుత్తములు అట్టి సహస్రనామములకును రామనామము ఒక్కటియే సమానము కావున రామనామము చే నిత్యము జపింపుము వైశాఖ ధర్మములను బ్రతికియున్నంత వరకు నాచరింపు దీనివలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున నందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ ద్రిక్కుగా ప్రయాణమయ్యను కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరముననుసరించి వెళ్ళెను వెల్లుచున్న శంఖముని విడుచుట బాధాకరముగా నుండెను మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను అతని చే చూచుచు వాణినే తలచుచు దుఃఖాతురుడై ఉండెను అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడ నిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను అడవిలో ధరకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను పాదుకలు చందనము గొడుగులు విసనకర్రలు మున్నగు వాణినిచ్చుచు బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రిం జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సస్థిరమున చిరకాలము తపమాచరించెను బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమునాచరించెను కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగానయ్యను పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపమునాచరించుచుండుట వలన వాణిని వాల్మీకముని అని పిలువసాగిరి కొంతకాలమున కథడు తపమును మానెను వాణిని చూచి నాట్యకత్ యొక్క మోహించి వాణిని వివాహమాడెను వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది శృతకీర్తి మహారాజా వైశాఖ మహిమను వింటివా దుష్టుడగు కిరాతుడు శంకుని పాదులను మున్నగు వాణిని దుర్బుద్ధితో నపహరించు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను మహర్షి అయ్యను పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మ నందురు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఓం నమో నారాయణాయ ధన్యవాదాలు మీ విశ్వేశ్వరయ్య